టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు వీడియో పెడుతున్నాను మీ అందరికీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను ఇల్లు ఇంకా స్టూడియో రెండు షిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పేసి షిఫ్టింగ్కే నాకు నాలుగైదు రోజులు టైం పట్టింది మొత్తం సామాన్లు అక్కడి నుంచి ఇక్కడికి అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి కదా జాగ్రత్తగా తీసుకొచ్చి షిఫ్టింగ్ చేసి ఇంకా అరేంజ్మెంట్ కూడా ఏం చేయలేదు అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కొత్త స్టూడియో సెటప్ అంటే కొత్త రూమ్ అందుకే మీకు రీసౌండ్ ఎక్కువ లాగా కూడా సౌండ్ వస్తుంది అనుకుంటాను ఎందుకంటే నేను ఇంకా ఏం ఐటమ్స్ అరేంజ్ చేయలేదు పెట్టలేదు సౌండ్ ప్రూఫింగ్ లేదు ఏం లేదు కాబట్టి కొంచెం రీసౌండ్ రావచ్చు ఇంకా నేను సెకండ్ ఏసీది వీడియో చాలామంది నాకు అడుగుతున్నారు కదా అందుకే ఈరోజు ఆ ఏసీది వీడియో కూడా మీకు అన్బాక్సింగ్ ఇంకా ఇన్స్టాలేషన్ చూపించేద్దామని ఇప్పుడు తొందరగా చేస్తున్నాను అది కూడా షూటింగ్ అంతా నేను రీసెంట్గా అన్బాక్స్ చేసిన శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఎఫ్ఈ ఫైవ్ జీ మొబైల్ ఉంది కదా అందులోనే షూట్ చేశాను ఎందుకంటే ఇంకా టైం అదంతా నాకు ఇప్పుడు కుదిరేలాగా లేదు కెమెరాలు పట్టుకొని తీయడం అందుకే మొబైల్లోనే తీసేశాను మీరు అది చూడండి నేను ఇది సేమ్ అదే రోజు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఏ రోజైతే నేను ప్యానాసోనిక్ ఏసీ కొన్నాను ఈ రెండో ఏసీ కూడా అదే రోజు కొన్నాను యాక్చువల్గా ఫిట్టింగ్ ఇదే ఫస్ట్ అయింది కాకపోతే ఇంకా టైం సెట్ అవ్వలేదు కాబట్టి నా అంటే ఎట్లా అయితే నాకు వీలు ఉంటే దాన్ని బట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నట్టు ఇంకా డిలే అవుతానే ఉంది టెన్ డేస్ అయిపోయింది ఇంకా చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి ఈరోజు ఎట్లా ఏదో ఒక ఆ టైంలో వీడియో చేసి పెట్టేద్దామని చేసేస్తున్నాను మీరు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏంటంటే కొన్ని రోజులు యూస్ చేస్తాను రెండు ఏసీస్ని యూస్ చేసి రెండిట్లో ఏమేమి డిఫరెన్స్ ఉంది పర్ఫార్మెన్స్ వైజ్ పవర్ కన్సంప్షన్ వైజ్ ఇంకా ఫీచర్స్ వైజ్ ఏది బెటర్ ఉంది అవన్నీ మీకు తర్వాత ఒక ఇంకో వారం పది రోజుల్లో వేరే వీడియో కూడా చేసి పెడతాను మీకు ఐడియా వస్తుంది అంటే రెండులో ఏది బెటర్ అనేది ఇప్పుడైతే మీరు అన్బాక్సింగ్ చూసుకోండి రెండు బాగానే ఉన్నాయి నేను చాలా ఆలోచించి ఆలోచించి ఫిల్టర్ చేసి తీసుకున్నాను అయితే చాలామంది నాకు డ్యూయల్ ఇన్వర్టర్ తీసుకోమన్నారు కదా అయితే నేను ఇప్పుడు తీసుకున్నది ఇంకా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీది ఇది ఫార్టీ వన్ థౌజండ్ రూపీస్కి తీసుకున్నాను ఇది కూడా సెకండ్ డేసి అది ఏదో ఏంటి అనేది మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇంకా ఆన్ కూడా చేసి చూపించేస్తాను ఫుల్ రివ్యూ అయితే కాదు వన్ వీక్ టెన్ డేస్లో చేస్తాను ఇంకా రేపటి నుంచి అవుతే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కంపెనీస్ కూడా వాళ్ళు కూడా ఆగట్లేదు అందుకే ఇంకా వీడియోస్ స్టార్ట్ చేసేస్తున్నాను అయితే ఇప్పుడు ఎక్కువ మీకు రూమ్ సౌండ్ రీసౌండ్ అది ఇప్పుడు ఆడియోలో రావచ్చు అంటే ఇంకా నేను అది సెట్ చేసుకుని పర్ఫెక్షన్ వచ్చే వరకు ఒక వారం పది రోజులు పదిహేను రోజులు టైం పట్టొచ్చి ఎందుకంటే ఐటమ్స్ అన్నీ ఏది ఎక్కడ పెట్టాలి అంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంది ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఇంట్లో కూడా కొత్త ఇంట్లో పైకి షిఫ్ట్ అవుతున్నాను కదా పైన ఇల్లు కింద స్టూడియో అయితే ప్రీవియస్లుగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కొన్ని అక్కడనే వదిలిపెట్టి ఇక్కడ అన్ని కొత్తవి తీసుకున్నాను నేను ఐటమ్స్ అంటే ఈవెన్ ఇట్లా సోఫా సెట్ కానివ్వండి డైనింగ్ టేబుల్ ఈవెన్ మీకు కుక్ కిచెన్లో మొత్తం మొత్తం కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేయించాం కదా అందులో కూడా అన్ని ఐటమ్స్ కొత్తవి తీసుకున్నాను అయితే అవి కూడా మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది చూస్తారు అనే మీరు కమెంట్స్ సెక్షన్లో అడిగితే నేను వాటి అన్బాక్సింగ్ కూడా ఎందుకంటే అన్ని స్పెషల్ ఐటమ్స్ తెప్పించుకున్నాను నేను కొత్త ఇంటి కోసం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని మీరు కమెంట్స్లో అడిగితే మాత్రం డెఫినెట్లీ ఆ వీడియోస్ కూడా చేసి పెడతాను ఎందుకంటే ఎట్లా అవి కొత్త ఐటమ్స్ కదా అన్బాక్సింగ్ చేస్తాం కాబట్టి అప్పుడే వీడియో తీసేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తే మీరందరూ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే సిమిలర్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు నేను అన్ని ఒక్కొక్క ఐటమ్ వారం వారం రోజులు తిరిగి మొత్తం పది అవుట్లెట్స్లో ఎక్కడెక్కడ అంటే ఫర్నిచర్ ఎక్కడెక్కడ ఉంటే అవైలబుల్ అక్కడ తిరిగి మళ్ళీ ఇది కరోనాది ఒకటి చాలా రిస్కీ ఉంది తిరగడం అందుకే నియరెస్ట్ పాజిబుల్ ఎక్కడ ఉంటే అక్కడికి తిరిగి నేను షోరూమ్స్లలో ఇంకా ఆన్లైన్లో అన్ని చూసి ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసి తెప్పించాను డైలీ ఒక్కొక్క ఐటమ్ వస్తుంది ఐటమ్ ఈ వీడియోస్ అన్బాక్సింగ్ అవి తీస్తున్నాను మీరు కావాలి అంటే మాత్రం పెడతాను ఇప్పుడు మాత్రం నేను ఇప్పుడు రెండో ఏసీ ఏది ఉన్నానో అది డీటెయిల్గా అన్బాక్సింగ్ చేసి ఇంకా ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను ఈ ఏసీ కూడా నేను సేమ్ డే అంటే ది బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఏ కొన్నాను అప్పుడే దాంతోపాటే పర్చేస్ చేశాను ఇది ట్రిపుల్ ఇన్వర్టర్ ఏసీ ఇది సేమ్ మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇది మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీ అంటే మీకు పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కండెన్సర్ కాపర్ ఎవాపరేటర్ ఉంది మళ్ళీ బ్లూ యాంటీ కరోజివ్ కోటింగ్ ఉంది ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇంకా ఫైవ్ మోడ్స్ ఉన్నాయి వైఫై స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి కోర్ డ్రిల్లింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను రెండు ఏసీస్కి ఒకటేసారి డ్రిల్లింగ్ చేయించాను సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టేసి అంటే మీకు రౌండ్ వాల్ కటింగ్ వచ్చేసి చాలా నీట్ లుక్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళు ఇన్స్టాలేషన్ యాక్చువల్గా పానసోనిక్ కంటే ముందు ఇదే ఇన్స్టాల్ చేశారు నాకు పర్చేస్ చేయగానే సెకండ్ డే వచ్చేసి వీళ్ళు ఇన్స్టాల్ చేశారు కానీ ఇప్పుడు అది యాంటీ కోవిడ్ నైన్టీన్ టెక్నాలజీ ఉండింది కదా అందులో పానసోనిక్ ఏసీలో అయితే ఇప్పుడు ప్రస్తుతం మన కంట్రీలో అదే మేజర్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువ పబ్లిక్ దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఆ వీడియో పెట్టాను నేను అన్బాక్సింగ్ది ఇప్పుడు ఏంటంటే టెన్ డేస్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నేను అసలు యాక్చువల్గా ఇంకా మేము పూర్తిగా షిఫ్టింగ్ చేసాం కానీ సామాన్లు ఇంకా పెట్టే అవ్వలేదు అందుకే నా వాయిస్లో కూడా మీరు ఎక్కువ వినొచ్చు ఎందుకంటే హాల్లో కూడా ఏం అసలు ఒక్క ఐటమ్ కూడా లేదు దీంట్లో కూడా రిమోట్ వచ్చింది కానీ రిమోట్ కంట్రోలర్ ప్యానాసోనిక్ది కొంచెం పెద్దగా ఉండింది ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ మోడ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఎక్కువ మోడ్ మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు ఫోర్ వే స్వింగ్ ఉంది ఆటో స్వింగ్ ఇంకోటి యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఎక్స్ట్రా ఎయిర్ ఫిల్టర్ కూడా వచ్చింది ఎయిర్ అంటే బ్యాక్టీరియా వైరస్ని ఇంకా డస్ట్ పార్టికల్స్ని పొల్యూటెంట్స్ని ఫిల్టర్ చేయడానికి అది సెకండ్ సర్వీస్లో వాళ్ళు అంటే సర్వీసింగ్కి వచ్చినప్పుడు రీప్లేస్ చేస్తామన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ చేసే ఉంటుంది వీళ్ళు కూడా బబుల్ లెవెల్ పెట్టేసి మార్కింగ్ అది పర్ఫెక్ట్ ప్యారల్గా చేశారు వీళ్ళు ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉండింది కానీ మెయిన్ స్కాడ్ అని చెప్పేసి ఎక్స్ట్రా డ్రైన్ పైప్ అని చెప్పేసి ఇంకా ఇంకేదేదో చెప్పేసి మొత్తానికి పదమూడు వందల యాభై రూపాయలు ఏమో తీసుకున్నారు ఇక్కడ ఐసీఆర్ రేటింగ్ చూడొచ్చు ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ అని ఇక్కడ ఉంది ఆర్ థర్టీ టూ గ్యాసే ఉంది ఇంకా ఇది నార్మల్లీ ఇది అంటే నామినల్ పవర్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ వాట్స్ నార్మల్ యూసేజ్లో ఇంకా ఎయిట్ థర్టీ టూ యూనిట్స్ పర్ ఇయర్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అంటే మీకు వోల్టేజ్ అంటే ఫ్లక్చువేషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే బిఎల్డీసీ కంప్రెషర్స్ ఉన్న అన్ని ఏసీస్కి మీకు స్టెబిలైజర్ అవసరం లేదు ఎందుకంటే బిఎల్డీసీ మోటార్స్ అన్నీ మీకు డీసీ సర్క్యూట్ పైన పనిచేస్తాయి కదా కాబట్టి అది ఆటోమేటిక్గా ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై ఉంటుంది కదా ఆ టైప్లో పనిచేస్తాయి కాబట్టి మీకు ఎలాంటి స్టెబిలైజర్ అది అవసరం లేదు వీళ్ళు ఇన్స్టాలేషన్ వీళ్ళు కూడా బాగా కంపెనీ నుంచి వచ్చారు కదా బాగానే చేస్తున్నారు వీళ్ళ దగ్గర కోడ్ డ్రిల్లింగ్ మిషన్ లేదు ప్యానాసోనిక్ అతను త్రీ హండ్రెడ్ రూపీస్లో అది కూడా చేస్తానన్నారు కానీ వీళ్ళ దగ్గర అది లేదు మెయిన్ కార్డ్కి వీళ్ళు ఎక్స్ట్రా అంటే ఇవి రెండు ఇండోర్ నుంచి అవుట్డోర్ యూనిట్కి కనెక్ట్ అయ్యే కేబుల్స్ ఇవి దాంతోపాటు ఫ్రీ వచ్చినాయి కాకపోతే మీకు ఇండోర్ యూనిట్ నుంచి ప్లగ్ పాయింట్లో పెట్టడానికి మాత్రం వాళ్ళు మెయిన్ కార్డ్కి ఛార్జెస్ తీసుకున్నారు అంటే ఎంత డిస్టెన్స్ ఉంటే దాన్ని బట్టి ఛార్జెస్ ఉన్నాయి టోటల్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకోటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు ప్యానాసానిక్ లాగా ఇది సెట్ అవ్వలేదు ఎందుకంటే ఏసీ నేను ఒక దగ్గర అంటే మా బిల్డర్ గారు ఒక దగ్గర ఏసీ అనుకొని వాళ్ళు ప్లగ్ పాయింట్ అక్కడ పెట్టారు కానీ అక్కడ ఏసీ జూలా ఏసీ ఫిట్ చేయాలి అది అంటే ఎవ్వరు కూడా రానన్నారు అందుకే ఇంకా ఏసీ ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ వేరే సైడ్కి షిఫ్ట్ చేసాం అందుకే ప్లగ్ పాయింట్ కొంచెం ప్రాబ్లం అయింది ఇంకేం చేయలేము అంతే మెయిన్ స్కాడ్ పెట్టేసి దానిపైన వైట్ పెయింట్ వేసేస్తే ఇంకా సరిపోతుంది ఎందుకంటే బ్లాక్ మెయిన్ స్కాడ్ వీళ్ళు తెచ్చింది వైట్ కా అవైలబుల్ లేదని చెప్పారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ ఇన్స్టాలేషన్ చేశారు అవుట్డోర్ యూనిట్కి కూడా సింపుల్గానే ఇన్స్టాల్ చేశారు వీళ్ళు బబుల్ లెవెల్ అది పెట్టేసి మార్కింగ్ చేసేసుకొని యాంకర్ బోల్ట్ వేసేసుకొని ఫిట్టింగ్ చేశారు నేను పానాసోనిక్ అవుట్డోర్ యూనిట్కి మీకు చూపించాను కదా స్పెషల్గా నేను పట్టీలు లాంటివి స్ట్రిప్స్ చేయించేసి సీలింగ్కి ఫిట్ చేశానని చెప్పేసి యాంకర్ బోల్ట్ తోటి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇక్కడ నా బాల్కనీలో అంటే రెండు పట్టీలు ఫిట్ చేయడానికి ఆప్షన్ లేకుండింది అక్కడ మీరు చూస్తున్నారు ఆ కింద ది బాక్స్ ఎందుకంటే పానాసోనిక్ అంటే ముందు యాక్చువల్గా ఇదే ఫిట్ అయింది మా ఇంట్లో ఏసీ కానీ ఇంకా నేను మీ అందరికీ అది యాంటీ కోవిడ్ నైన్టీన్ టెక్నాలజీ ఫస్ట్ అన్నట్టు అది చూయించాను ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కోటింగ్ యాంటీ కరోజివ్ కోటింగ్ ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కండెన్సర్ ఇంకా ఇండోర్ యూనిట్లో కూడా చూపిస్తాను మీకు అందులో కూడా ఇవాపరేటర్లో కూడా బ్లూ కోటింగ్ ఉండేసి హండ్రెడ్ ఫైవ్ స్టార్ ఏసీస్ తీసుకుంటే అదే బెనిఫిట్ ఏంటంటే మీకు ఇండోర్ యూనిట్లో కూడా యాంటీ కరోజివ్ కోటింగ్ ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది చాలామంది అనుకుంటారు ఫోర్ స్టార్ త్రీ స్టార్ ఫైవ్ స్టార్కి పెద్ద తేడా ఉండదు అనవసరంగా ఐదు ఆరు వేలు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది మీకు ఇందులో కొంచెం యూస్ చేసే పార్ట్స్ అన్నీ ప్రీమియం పార్ట్స్ ఉంటాయి ప్రతిదీ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళు అంటే హయ్యెస్ట్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అసెంబ్లింగ్ చేస్తారు అందుకే బెటర్ మీరు ఒక నాలుగైదు వేలు ఎక్స్ట్రా పోయినా పర్వాలేదు లాంగ్ లైఫ్ ఉంటుంది ఇన్స్టాలేషన్ తొందరగానే చేసేసారు వీళ్ళు ప్రాబ్లం ఏం లేదు సింపుల్ ఇన్స్టాలేషన్ ఆ మెయిన్స్ కార్డ్ ఒక్కటే నేను చెప్పాను కదా ఇంకా దాన్ని నేను ఏం చేయలేను ఏ ఆప్షన్ లేదు ఎలక్ట్రిషియన్ని పిలిపించి ప్లగ్ పాయింట్ అక్కడ సైడ్ షిఫ్ట్ చేద్దామన్నా అట్లా కూడా కుదరదు సార్ వాల్ అంతా కట్ చేసి మీరు మళ్ళీ ప్లాస్టరింగ్ చేస్తే అది చేస్తే ప్యాచ్ కనపడుతుంది దానికంటే వైర్ కనపడడమే బెటర్ ఇక్కడ మీరు చూడండి నేను ఒకటే స్ట్రిప్ ఫిక్స్ చేశాను వీళ్ళది కూడా ఇన్స్టాలేషన్ నీట్గానే ఉంది సింపుల్గా బాల్కనీలో పెట్టారు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఏసీ అవుట్డోర్ యూనిట్ పైన ఎండ పడకుండా ఉంటే మీకు బెటర్ అంటే ఎందుకంటే మీకు పీసీబీలు అవి ఎండ పడి హీట్కే పీసీబీలో ఉండే సెమీ కండక్టర్స్ అన్నీ ఓవర్ హీట్ అయ్యి ఎగిరిపోయి పీసీబీలు ఎగిరిపోయినాయి అంటారు కదా ఇందులో మాత్రం శాంసంగ్లో ఫైవ్ ఇయర్ కాంప్రిహెన్సివ్ వారంటీ ఉంది అంటే అన్నిటికీ కవర్ అవుతుంది టెన్ ఇయర్ కంప్రెసర్కి వారంటీ ఉంది కంప్లీట్ ఇన్స్టాలేషన్ అయింది నేను దానిపైన ఉండే ప్లాస్టిక్ కవర్ ఉంది కదా సీల్ అదంతా తీసేసి మీకు దానిది టాప్ కవర్ కూడా తీసి చూపించేస్తాను ఎందుకంటే అందులో మీకు ఇండోర్ యూనిట్లో కూడా దాని ఇవాప్రేటర్లో బ్లూ కో కోటింగ్ ఉంటుంది కదా యాంటీకరేజివ్ కోటింగ్ అది ఎట్లా ఉంటుందో సార్ చూపించేస్తాను ఇది కూడా ఈజీ ఉంది క్లీనింగ్ అది దీంట్లో ఏంటంటే ప్యానాసానిక్లో మీకు ఫిల్టర్స్ అన్ని ఫ్రంట్ సైడ్ ఉంటే దీంట్లో టాప్ సైడ్ ఉంది ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు కానీ యాక్చువల్ ఫిల్టర్ మాత్రం టాప్ సైడ్ ఉంది ఇది రిమోట్ కంట్రోలర్ పవర్ స్విచ్ మీకు ఫోర్ వేస్ స్వింగ్ ఉంది ఇందులో ఇంకా ఇదేంటంటే ఫైవ్ మోడ్స్ అన్నాను కదా అందులో ఫైవ్ మోడ్స్లో ఒకటి హోమ్ అలోన్ మోడ్ ఉంది ఎకో మోడ్ ప్లెజెంట్ మోడ్ నార్మల్ మోడ్ పార్టీ మోడ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి అవి ఏంటంటే మీకు ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ పర్సెంట్ కంప్రెసర్ పవర్ని అంటే టన్స్ టనేజ్ని యూజ్ చేసుకొని మీకు వన్ ట్వంటీ పర్సెంట్ పెట్టుకుంటే మీకు వన్ పాయింట్ ఎయిట్ టన్ వరకు కూడా వెళ్తుంది దాని అంటే పక్క కెపాసిటీ అట్లా కూలింగ్ సూపర్ పవర్ఫుల్ కూలింగ్ ఉంటుంది ఇంకా వైరసెస్ బ్యాక్టీరియా డస్ట్ని నైంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఇది ట్రై కేర్ ఫిల్టర్ అని ఉంది అది ఫిల్టర్ చేస్తుంది ఏఐ ఆటో కూలింగ్ ఉంది శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ ఉంది కదా మీరు దాంతో మొత్తం కంట్రోల్ చేయొచ్చు అవన్నీ నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత ప్యానాసోనిక్కి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే రెండు బాగానే ఉన్నాయి ఇది ట్రిపుల్ ఇన్వర్టర్ ఏసీ కదా ట్రిపుల్ ఇన్వర్టర్ అంటే చాలామంది డూవల్ దాంట్లో డూవల్ రోటరీ కంప్రెషర్స్ ఉన్నట్టు ఇందులో ట్రిపుల్ కంప్రెషర్స్ ఉంటాయి అనుకుంటారు అట్లా కాదు ఇందులో ఫోర్ పోల్ మోటర్కి బదులు కంప్రెషర్లో ఇందులో ఎయిట్ ఎయిట్ పోల్ మోటర్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఉండేసి పవర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అయితే ఇవన్నీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి నాకు చాలా నచ్చింది ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ మీకు స్ప్లిట్ ఏసీ కన్వర్టబుల్ ఫైవ్ ఇన్ వన్ శాంసంగ్ ఏసీ అయితే నేను కొన్ని రోజులు యూస్ చేసి రెండు ప్యానసోనిక్ ఇంకా శాంసంగ్ ఒక టెన్ డేస్లో మళ్ళీ మీకు డిఫరెన్సెస్ ఇంకా దాని ఫుల్ రివ్యూ అంటే నాకు ఎట్లా అనిపించింది కూలింగ్ అది బాగానే ఉంది మీకు వితిన్ పెట్టంగానే ఫైవ్ టెన్ మినిట్స్లో ఫుల్ కూలింగ్ వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఉంది అయితే ఇదండి మనం అన్బాక్సింగ్ చేసిన శాంసంగ్ది ఫైవ్ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైన్ వన్ కన్వర్టబుల్ ఏసీ మీకు ఎట్లా అనిపించింది వీడియో ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి కొన్ని రోజులు మాత్రం ఓపిక పట్టండి మా ఇల్లు సెట్ అయ్యేంత వరకు కొంచెం నాకు వీడియోస్ చేయడం ఇబ్బంది అవుతుంది అయితే నేను ఎంత పాసిబిలిటీ ఉంటే అంత తొందరగా చేయడానికి ట్రై చేస్తాను ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను మీరు సబ్స్క్రైబ్తో పాటు బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది బాయ్